భారతదేశ రైతులందరికీ అయితే త్వరలో శుభవార్త అందబోతోంది. నార్మల్గా అయితే భారతదేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారు. అంతేకాకుండా అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులో వచ్చేటప్పటికీ మ్యాన్ పవర్ కంటే యంత్రాల ద్వారా ఈ వ్యవసాయం అనేది జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే భారతదేశంలో ఎక్కువగా జీవిస్తున్నాయి. అయితే కొత్త తరహా వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో తోడ్పాట్లు అందించడం, అలాగే అవసరమైన రాయితీలు ఇస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఒకటే పిఎం కిసాన్. మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రూపంలో సంవత్సరానికి 6,000 రూపాయలు విడతల వారీగా, 2,000, 2,000, 2,000 ఇలా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి వేయడం, జమ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈసారి అంటే 2024 మేనిఫెస్టోలో భాగంగా ఈ పిఎం కిసాన్కి ఇంకొంచెం అంటే చలనీళ్ళకి వేనీళ్ళు తోడైనట్లు కొంత ఇప్పుడు కొత్తగా కిసాన్ ఆశీర్వాద్ అనే ఒక పథకం యాడ్ అయిందనమాట. అంటే ఈ 6,000 ఇలాగే ఉంటుంది. ఇది కాకుండా 5 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ 5 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళందరి బ్యాంకు ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేయనున్నారు. అంటే ఈ 5 ఎకరాలకి 25,000ని సపరేట్ చేస్తారు. అంటే ఎకరానికి 5,000, అంటే 5 ఎకరాలుంటే 25,000 వేస్తారు, 4 ఎకరాలుంటే 20,000 వేస్తారు, 3 ఎకరాలుంటే 15,000, 2 ఎకరాలుంటే 10,000, 1 ఎకరం ఉంటే 5,000, ఆ విధంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారనమాట. అంటే ఈ 25,000కి ఈ 6,000 ఏడై దాదాపు 31,000, అంటే 5 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 31,000 పడడానికి అవకాశం ఉంటుంది. అంటే అలా ఎకరాలు తగ్గుతూ ఉంటే కొంచెం అమౌంట్ 5,000 తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ 6,000కి ఈ అమౌంట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. సో అది ఇప్పటికే మనకు చూసుకుంటే 17 విడతల్లో పిఎం కిసాన్ అందడం జరిగింది. అయితే 18 విడత పడాల్సి ఉంది. దీన్ని అక్టోబర్ ఎండ్ లోపల 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో పడిపోతుంది. దీంతో పాటు ఈ 5 ఎకరాలకు సంబంధించి 25,000ని కూడా జమ చేసే పరిస్థితి ఉంది. దీనికి ఇప్పటికే దీనిపై అధికారులు అయితే వర్క్ చేస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాకుండా తెలంగాణలో కూడా మనకు తెలుసు, రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 15,000 రైతుల ఖాతాల్లో జమ చేసేది ఎకరానికి. అయితే ఈసారి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈసారి ఆ విషయంలో ఇంకా 15,000 రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంది. ఎందుకంటే రుణమాఫీ ఇవ్వడంతో ఇది కొంత జాప్యం జరుగుతోంది. దీనిపై కసరత్తు అయితే గవర్నమెంట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలంగాణలో ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారో దీన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తింపజేస్తామని చెప్పారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రైతు భరోసా అమలు కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై విధి విధానాలు చూసుకొని వీటిని రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.